హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ నిన్నటి వరకు ప్రభాస్ కి తిరుగులేదు బాలీవుడ్ లో కూడా వందల కోట్లు వసూలు చేస్తున్నాడు ఇంకా బాహుబలే నెంబర్ వన్ అనే కామెంట్స్ వినిపించాయి కానీ రెండు సినిమాలతోనే ఆ మాటలు మారిపోయాయి ప్రభాస్ ఇమేజ్ పడిపోయింది అని చెప్తున్నారు మరి ఆ నెంబర్ వన్ ర్యాంక్ ని ఎవరు ఫిల్ చేయబోతున్నారు బాహుబలి బ్లాక్ బస్టర్ తో ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు పదిహేను వందల కోట్లకు పైగా వసూలు చేసి టాప్ హీరో అయ్యాడు ఇక బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ తో పాటు హిందీలోను నెంబర్ వన్ హీరో అనిపించుకున్నాడు అప్పటివరకు టాప్ రేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలను నెట్టి టాప్ కి దగ్గరయ్యాడు ప్రభాస్ కి బాహుబలి తర్వాత మళ్లీ ఆ రేంజ్లో హిట్స్ రాలేదు సుజిత్ దర్శకత్వంలో చేసిన సాహో సినిమాకి తెలుగునాట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది హిందీ బెల్ట్లో సూపర్ హిట్ అయింది అయితే ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేసిన రాధేశ్యాం డిజాస్టర్ అయింది తెలుగు హిందీ రెండు చోట్ల ఫ్లాప్ అయింది బాహుబలితో ప్రభాస్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తే ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ప్రభాస్ మార్కెట్ ని గట్టిగా దెబ్బగొట్టాయి రాధేశ్యామ్ మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు దీంతో రెబల్ స్టార్ హవా తగ్గిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి అలాగే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నుంచి టఫ్ కాంపిటీషన్ ఎదురవుతోందని చెబుతున్నారు నార్త్ రీజియన్ లో ప్రభాస్ డౌన్ అవుతోన్న టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు రాజమౌళి డైరెక్షన్ లో హిందీ జనాలకు ఫుల్ గా కనెక్ట్ అయ్యారు మరి ఈ కనెక్షన్ తో నెంబర్ వన్ ర్యాంక్ ని అందుకుంటారా టాలీవుడ్ టాప్ చైర్ తో పాటు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేస్తారా ఆర్ఆర్ఆర్ హిట్ తో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరికి బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది ఈ స్టార్ డమ్ ని మరింత పెంచుకోవటానికి ప్యాన్ ఇండియన్ మూవీస్ చేస్తున్నారు చరణ్ ఆల్రెడీ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు ఈ మూవీలో చరణ్ జ్యుయల్ రోల్ ప్లే చేస్తాడని అర్బన్ రూరల్ లుక్స్లో ఇంప్రెస్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది నెక్స్ట్ గౌతమ్ తెన్ననూరితో ఒక సినిమా చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియన్ మూవీస్ చేస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో నేషనల్ లెవెల్లో రిపేర్ చేస్తామని ఒక మూవీ అనౌన్స్ చేశాడు అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడు తారక్ సలార్ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ కాబోతోంది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ భారీ హిట్స్ కొడితే నెంబర్ గేమ్ లోనూ అవకాశం ఉంటుంది అయితే రాజమౌళి సినిమా తర్వాత హీరోలకి ఫ్లాప్ వస్తుందనే సెంటిమెంట్ ఉంది వీళ్ళిద్దరూ ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తే నెంబర్ గేమ్ లో దూకుడు చూపించే అవకాశముంది